హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము టమాటా పచ్చడి పెడుతున్నాము, చూడండి. టమాటాలు శుభ్రం గట్టి కొంచెం గట్టిగా దోరగా ఉన్నాయి తీసుకొని కడిగేసి తడంతా పోయేలాగా ఎండబెట్టుకోవాలి. పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ఉడకపెట్టుకోవాలి. అడుగంటకుండా ఉండడానికి కాస్త ఆయిల్ వేసుకోవాలి. పండు ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవాలి, చూడండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయ, ఉప్పు, కారం పట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాలి. చింతపండు వేసేసుకొని కలుపుకోవాలి. Thank you.
ఇకంతేనండి, వాళ్ళలో మరికి ఎవరి పేరు నుంచారో తెలియదు. ఎవరి జూనియర్ అయితే వాళ్ళనే పంపించమన్నమాట. శేఖర్ మాస్టర్ ఏమో టీసీ రాని విజయవాడ నుంచి తిరుగుతున్నారండి, కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, ఆవిడకే ఉంచండిలే అన్నారట. డ్యూటీ సర్లేండి అన్నారంట. అట్లాగే నా పేరు వచ్చింది, ఆయన పేరు రాలే. సరేనండి, వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఉంటాను, ప్రేయర్కి వెళ్తాను. విజయవాడనండి. రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వస్తాడు డ్యూటీకి. చింతపండు, టమాటా, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు కూడా చూసుకోవద్దాం అనుకున్నా మర్చిపోయి అవ్వపోయినా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. చెప్పాలి, నూనె వేసుకోవాలి. పచ్చినప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మా దగ్గర లేదు ఫ్రెండ్స్, మీరుంటే వేసుకోండి. మా దగ్గర లేదు ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. చిత్త కొట్టుకోవటం అంటారు. కలిపి పచ్చళ్ళలో వేసుకోవాలి. Thank you.
యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.